అధ్యక్ష గౌరవనీయులు మహానుభావులు భారత మాజీ ప్రధానమంత్రి పెద్దలు పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత ప్రభుత్వాన్ని పివి గారి స్థాయికి తగ్గ విధంగా వారి అద్భుతమైన పనితీరుకు తగ్గ విధంగా తెలంగాణ జాతి ఔన్నత్యాన్ని భారత దేశం మొత్తం కూడా సమున్నతంగా గుర్తించే విధంగా భారత ప్రభుత్వాన్ని భారతరత్న తో పాటు ఇంకా వివిధ కార్యక్రమాలు చేయాలనేది అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తీర్మానం ప్రవేశపెట్టారు అధ్యక్ష దాన్ని మనస్ఫూర్తిగా ముందుగా బలపరుస్తూ అధ్యక్ష గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎప్పుడూ ఒక మాట చెప్తా ఉండేవారు అధ్యక్ష తెలంగాణ పోరాటం అనేది ఆస్తుల కోసం పోరాటం కాదు అస్తిత్వం కోసం ఆరాటం అనే మాట పదే పదే వారు మాకు తెలంగాణ ఉద్యమ సమయంలో బహిరంగ వేదికల ద్వారా అంతర్గత వేదికల్లో ఎన్నో మార్లు అధ్యక్ష గుర్తు చేసేవారు అధ్యక్ష ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది అధ్యక్ష ఒక సామెత హిస్టరీ గెట్స్ రిటర్న్ బై ద విక్టర్ అని అంటే యుద్ధంలో గెలిచిన వాడే చరిత్రను రాస్తారు అనే ఒక అర్థం అందులో ఉంటుంది అధ్యక్ష ఈరోజు ఒక పివి నరసింహారావు గారు మాత్రమే కాదు అధ్యక్ష ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి 6 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత మొన్నటి జూన్ 2 నాటికి ఒక పివి నరసింహారావు గారు మాత్రమే కాదు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వైతాళికులు ఎంతోమంది మరుగున పడేయబడ్డ మహానుభావులు ఎంతమందినో గుర్తించి గౌరవించి సంస్కారవంతంగా వారి కోసం అద్భుతమైన కార్యక్రమాలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్న మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అధ్యక్ష హయాత్ లేకే చెలో హయనాత్ లేకే చెలో చెలైతే చెలో సారే జమానేకు సాత్ లేకే చెలో అని చెప్పిన మక్దూమ్ మొయ్యుద్దీన్ గారైనా సంత్ సేవాలాల్ మహారాజ్ గారైనా ఈశ్వరీబాయి గారైనా భాగ్యరెడ్డి వర్మ గారైనా దాశరథి కృష్ణమాచార్య గారైనా సురవరం ప్రతాపరెడ్డి గారైనా కాలోజీ నారాయణరావు గారు ప్రజాకవి వారైనా దొడ్డి కొమరయ్య గారు చాకలి ఐలమ్మ గారు పైడి జయరాజ్ గారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఇలాంటి ఎంతోమంది మహానుభావులు అధ్యక్ష దాదాపు 25 రకాల కార్యక్రమాలు మా తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మహానుభావుల జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి ఉత్సవాలు కానీ ఘనంగా జరుపుతున్న విషయాన్ని కూడా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అలాంటి మహానుభావుల్ని తలుచుకోవడం అంటే వారిని గౌరవించుకోవడం అంటే వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలలో నింపడం అంటే ఇది తెలంగాణ జాతి తనను తాను గౌరవించుకున్నట్టు అవుతుందనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష వ్యక్తిగతంగా పివి నరసింహారావు గారిని నేను మొట్టమొదటిసారి వారి గురించి విన్నది నేను నా చిన్నతనంలో అధ్యక్ష మా చిన్నతనంలో నేను మా అమ్మమ్మ గారి ఊరిలో మా తాతగారితో మా అమ్మమ్మ గారితో చాలా కాలం గడిపిన అధ్యక్ష మా తాతగారి ఊరు అమ్మమ్మ గారి ఊరు కుదురుపాక అధ్యక్ష ప్రస్తుతం బోయినపల్లి మండలం పూర్వ కరీంనగర్ జిల్లా ప్రస్తుత సిరిసిల్ల జిల్లాలో మరి కుదురుపాక అనే గ్రామం అధ్యక్ష కుదురుపాక అనే గ్రామంలో మా తాతగారు మా అమ్మమ్మ గారి మరి ఆ తాతగారు వారి పేరు జోగినిపల్లి కేశవరావు గారు అధ్యక్ష కేశవరావు గారు స్వాతంత్ర సమరయోధుడు అధ్యక్ష ఆయన జీవితాంతం కూడా స్వాతంత్ర సమరయోధుడి పెన్షన్ తీసుకున్నారు తర్వాత మా అమ్మమ్మ గారికి కూడా వచ్చింది ఆయన గతం నుంచి కూడా ఆయనకు ఎందుకంటే స్వాతంత్ర సమర యోధుడు కాబట్టి రాజకీయాల్లో డైరెక్ట్గా ప్రవేశం ఉండేది కాబట్టి పివి గారితో చాలా దగ్గర సంబంధాలు ఉండేవి అధ్యక్ష ఎందుకంటే సేమ్ జిల్లా కరీంనగర్ జిల్లా పూర్వ కరీంనగర్ జిల్లాలో కలిసిమెలిసి పనిచేసిన సందర్భం కుదురుపాకలో మా తాతగారి ఇంట్లో ఒక పెద్ద బొమ్మ ఉండేది అధ్యక్ష ఇంట్లోనే పెద్ద ఫోటో ఫ్రేమ్ చేసి ఉండేది ఆ ఫోటోలో పివి నరసింహారావు గారు ఇంకా గుల్జారీలాల్ నందా గారు అనుకుంటా పెద్ద మనిషి ఆయన వారితో పాటు మా తాతగారి ఫోటో ఉండేది నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంకా 10 ఏళ్ళు కూడా రాలేదు అధ్యక్ష ఆ టైంలోనే ఈ ఫోటో చేసి ఎవరు ఈయన అని అడిగాను అధ్యక్ష అప్పుడు మా తాతగారు చెప్పింది చాలా వివరంగా చెప్పినారు అధ్యక్ష చాలా గొప్ప అనుభవుడు పివి నరసింహారావు గారు అనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష వీటితో పాటు బలహీన వర్గాల ఓబీసీ రిజర్వేషన్లు తీసుకొని వచ్చింది కూడా గౌరవనీయులు మహానుభావుడు పివి నరసింహారావు గారు అధ్యక్ష ఒక రాష్ట్రంలోనే కాదు
మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అంతర్జాతీయంగా కూడా ఎన్నో దేశాలలో ఈ రోజు పివి నరసింహారావు గారి ఔన్నత్యాన్ని కొనియాడుతూ తెలంగాణ ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తున్న విషయం కూడా మళ్ళీ ఒకసారి నేను ఉటంకిస్తూ ఈ సందర్భంగా వారికి దక్కాల్సిన గౌరవం గతంలో దక్కలేదు అన్న మాట కూడా నిర్వివాదం అధ్యక్ష కానీ వాటిలోని రాజకీయపరమైన అంశాల జోలికి నేను పోకుండా ఒక మహానుభావుని సంస్కరించుకునే క్రమంలో ఈ రోజైనా ఇప్పటికైనా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత జాతీయ రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో పివి నరసింహారావు గారి ఔన్నత్యాన్ని వారి గొప్పదనాన్ని ఈ దేశానికి వారు చేసిన కాంట్రిబ్యూషన్ని సగర్వంగా గుర్తించి తప్పకుండా సమున్నతంగా వారిని గౌరవించి భారతరత్న బిరుదుతో గౌరవించాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతిపాదించారో దాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ అధ్యక్ష ఒక్క రెండు మూడు ముక్కల్లో చెప్పాలి అంటే తెలంగాణ జాతి సామూహిక జ్ఞాన ప్రతీక పివి, తెలంగాణ మట్టి పాలనా చతురతకు పతాక పివి, పట్వారి నుంచి ప్రధానిగా ఎదిగిన స్ఫూర్తి ప్రదాత పివి, పల్లె నుంచి ఢిల్లీ దాకా విస్తరించిన చైతన్య విధాత పివి. మన ముఖ్యమంత్రి గారి మాటలు చెప్పాలంటే పివి మన టీవీ. అలాంటి పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా పూర్తి స్థాయిలో మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మద్దతిస్తూ మరి వారి తీర్మానం ఏదైతే వారు ప్రవేశపెట్టారో దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించే దిశగా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ విషయంలో కేంద్రంలో కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తమకు కూడా ధన్యవాదాలు. మిగతా సభ్యులు కూడా దయచేసి రిజర్వ్ బెంచ్ సభ్యులు కూడా సమయం పాలన పాటించండి. ఒక్క నిమిషం కూడా ఎక్కువ ఎవరికి వదలు ఇవ్వటం వీలుపడదు. 1 మినిట్ మీరు కంక్లూడ్ చేయండి. 1 మినిట్ కంక్లూడ్ చేయండి. సభాపతి గారికి నమస్కారాలు. సభలో పివి నరసింహారావు గారి పైన తీర్మానం పెట్టారు, మేము మద్దతుంచి మాట్లాడుతా ఉన్నాం. నేను ఎక్కడ సభని తప్పుపట్టడం కానీ లేకపోతే వేరే రకంగా మాట్లాడలేదు, కానీ మీరు పదే పదే మమ్మల్ని ఈ రకంగా హ్యూమిలేట్ చేయటం మాత్రం కరెక్ట్ కాదు సార్. ఇన్సల్ట్ చేస్తూ హ్యూమిలేట్ చేయటం అనేది సరి కాదు సార్. దానివల్ల నాకు వచ్చే నష్టం లేదు, కానీ సభ ఉండతానని భంగం కలుగుతుంది సార్. అధ్యక్ష, ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ టు దిస్ కామెంట్ ఆఫ్ ఆనరబుల్ మెంబర్ సార్. వినండి, మమ్మల్ని హ్యూమిలియేట్ చేస్తూ మీరు స్పీకర్ గారిని ఉద్దేశించి దయచేసి ఉపసంహరించుకోండి. స్పీకర్ గారు మిమ్మల్ని హ్యూమిలియేట్ చేయలేదు. ఒక్క నిమిషం, ఈరోజు ఉదయం స్పష్టంగా ఒక బులెటిన్ అసెంబ్లీ సెక్రటరీ గారు విడుదల చేసినారు. సభ్యుల బలాబలాలు బట్టి, సభ్యుల సంఖ్యను బట్టి సమయాన్ని కేటాయించారు అనే మాటను, హ్యూమిలియేట్ చేయడం అనే మాట మీరు ఏదైతే వాడారో అది ఏ రకంగా హ్యూమిలియేట్ చేయలేదు. స్పీకర్ గారు ఏమాత్రం చేయలేదు. ఎవరైనా మిమ్మల్ని హ్యూమిలియేట్ చేస్తే ప్రజలు చేశారు, మీకు సంఖ్య ఇవ్వకపోతే దానికి ఎవరైనా చేయలేరు. కాబట్టి ఆ మాట ఉపసంహరించుకోవాలని చెప్పి నేను గౌరవ సభ్యుల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. కాస్టింగ్ ఆస్పర్షన్స్ ఆన్ ద స్పీకర్ చైర్ ఇస్ నాట్ అప్రోప్రియేట్. యూ వర్క్ ద డిప్యూటీ స్పీకర్ విక్రమార్క గారు. ఈ రకంగా దురుద్దేశాలు ఆపాదించడం, స్పీకర్ గారిని నిందించడం మంచి సంస్కారం కాదు, సంస్కారవంతమైన పద్ధతి కాదు. సభ్యుల బలాబలాలు బట్టి ఉంటుంది తప్ప స్పీకర్ గారి విషయంలో మీరు ఇట్లా అవమానకరంగా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఉపసంహరించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష.